బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. అయినా కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలో కరోనా కట్టడి కోసం రాత్రిపూట కర్ఫ్యూ విధించినట్టుగా పేర్కొంది. ఇక కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి మే 1వ తేదీ వరకు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారులు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివెయ్యాలని జీవోలో పేర్కొంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలు తప్పనిసరిగా తమ ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధారంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంకులు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్లు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మందుల దుకాణాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అత్యవసర సేవలు అందించడానికి మినహాయింపు ఇస్తున్నట్టుగా పేర్కొంది. ఇక స్థానిక, అంతరాష్ట్ర సేవలకు యథాతథంగా రాత్రిపూట కొనసాగుతాయి. ఎలాంటి ప్రత్యేకమైన పాసులు కూడా ఇవ్వరు. ఇక కరోనా ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి. ఢిల్లీలో 6 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ కూడా విధించారు. తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అనేక రాష్ట్రాల తరహాలోనే కరోనా కట్టడి కోసం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.